తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ పరిధిలోని మన్నారు పోలూరు ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలుగు వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకటరామమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష వారోత్సవాలను వేడుకగా చేపట్టారు. విద్యార్థిని విద్యార్థులచే కోలాట నృత్య ప్రదర్శన, నాటికలు, పద్యాల పోటీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. గెలుపొందిన వారికి సుంకర ప్రతిమ, తన్నీరు శేషగిరిరావు, అలవల సుధాకర్రావు నేతృత్వంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చిన పితామహుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు అట్రంబాక దశరథ రెడ్డి, వినయ్ సాగర్, సాయిరామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాఘవపేట స్కూల్లో పనిచేస్తున్నాను. అప్పుడు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మా పాఠశాలకి చాలా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు వాడైనటువంటి ఒక వ్యక్తిని, అప్పలాచార్యులు అనేటటువంటి ఆయన్ని పాఠశాల అధ్యక్షత వహించవలసిందిగా పిలిచారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్ళ బిడ్డ కానీ ఆయన మైక్ తీసుకోగానే ఏం మాట్లాడాడంటే, ఆ రోజుల్లోనే నాకు తెలుగు మాట్లాడటం రాదు, నేను ఇంగ్లీష్లోనే సంభాషిస్తాను, మీరు దానికి సరేనంటే సంభాషిస్తాను అని చెప్పి ప్రముఖులు అందరూ ఆశ్చర్యపోయినారు. ఏందిరా ఇలా మాట్లాడారే, ఈరోజు మనం చెప్పాలన్నా కూడా భయపడిపోతాం. తప్పు చేసిన వాడిని తప్పు చేశాడు అని ఆయన తప్పు ఆయన తెలుసుకునే తట్టుగా సభ మధ్యలోనే ఆయన మాట్లాడిన వేదిక మీదలోనే ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. మన అధ్యక్షుల వారు పుట్టింది రాజమండ్రిలో, తెలుగువారి బిడ్డగా పుట్టి తెలుగుతనం యొక్క గొప్పతనం మర్చిపోయి ఆయన బారిస్టర్ చదివారని, ఆయనకి ఆంగ్ల ఉచ్చారణ తప్పితే ఇంకేది రాదు అని చెప్పి సభాముఖంగా విన్నవించి మనకంతా ఆంగ్లంలోనే చెప్పారు. కానీ మన అదృష్టమో దురదృష్టమో ఆయన రెండు మొక్కలు చెప్పాడు. ఏ దేశంలో పోయినా కూడా పిల్లి మ్యావ్ మ్యావ్ అనే ఉంటుంది, కాకి కావు కావు అనే ఉంటుంది. అదేమి మన అదృష్టమో, తెలుగులో పుట్టిన వాడు నేను తెలుగువాడు అని చెప్పుకోవడానికి ఇంత దౌర్భాగ్యమా? శ్రోతించిన వాడ పర్లా కిమిడ పురిటి బిడ్డ, తెలుగు నేల ముద్దు బిడ్డ, పంచదార కన్నా పనసుతాల కన్నా. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా,
పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి